అందరికి శుభోదయం. సాజంగా మీలో చాలా మంది కంటే మీ పెద్దవాళ్ళకి బ్యాంకు లాకర్లు ఉంటాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి దొంగతనాలను నివారించలేక లేదా మన ఇంట్లో ఎక్కువ ప్రాపర్టీ పెట్టుకుంటే ఇబ్బంది ఉంటుంది ఉద్దేశంతో చాలామంది పెద్దలు బ్యాంకు లాకర్లు తీసుకుని ఆ లాకర్లో మన యొక్క విలువైన వస్తువులు లేదా విలువైన డాక్యుమెంట్లు వాటిలో దాచుకోవడం జరుగుతుంది. రైట్, సహజంగా మన ఉద్దేశం ఏంటంటే లాకర్ అనేది సేఫెస్ట్ మెథడ్ అని. ఎందుకంటే లాకర్లో ఎటువంటి పరిస్థితుల్లో ఏమీ జరగదు. ఎందుకంటే బ్యాంకుకి సెక్యూరిటీ గార్డ్ ఉంటారు, బ్యాంకు లాకర్ కూడా చాలా పటిష్టంగా ఉంటుంది అనేటువంటి భావంలో చాలామంది ఉంటారు. కానీ దొంగలు చాలా తెలివిగలవాళ్ళు కొన్ని సందర్భాల్లో లాకర్ పగులగొట్టి లాకర్లో ఉన్న వస్తువులు తీసుకెళ్లే సంఘటనలు కూడా దాదాపు సంఘటనలు కొద్దిగా చూశాను. ఎందుకంటే ఇక్కడ మనకి ప్రకాశం జిల్లాలో కొద్దిగి మర్రి చెట్లపాలెం మధ్యలో ఊరు పేరు గుర్తురావట్లేదు నాకు. అక్కడ ఆంధ్ర బ్యాంకు పగలగొట్టి సేఫ్లోకి వెళ్ళి లాకర్లో ఉన్న వస్తువులు తీసుకుపోయారు. అలాగే నేను చిన్నప్పుడు 1981లో ఎస్ఐగా పనిచేసే కాలంలో ఏనుగు చెట్టు దగ్గర విజయ బ్యాంకులో లాకర్ తాళం ఆపరేట్ చేశాడు. తాళం ఆయన యొక్క లాకర్ ఓనరు తాళం వెయిట్ మర్చిపోయి వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చినప్పటికే ఆ ఉన్న డబ్బుల్లో రోజు కాస్త రోజు ఆ కాలంలో 30,000 రూపాయలు పోయినాయి. చివరికి ఆ ప్యూను అటెండర్ అంట, బ్యాంక్ అటెండర్ చేశాడు, అతను పట్టుకున్నాం. ఇలా జరుగుతూ ఉంటాయి. లాకర్లు సేఫెస్ట్ అని మాత్రం అనుకోకండి. మరి ఇలాంటప్పుడు మన పరిస్థితి ఏమిటి? సో ఈ మధ్య కాలంలో పోయిన సంవత్సరం అనుకుంటాను వచ్చిన మీటింగ్ పెడితే బ్యాంకుల వాళ్ళు కూడా నా సలహా చెప్పారు. ఎందుకంటే లాకర్లో పోయిన దానికి ఏమిటి, మా భద్రత ఏమిటంటే నేను చెప్పింది ఏంటంటే లాకర్లో వస్తువులు పెట్టినప్పుడు వాటిని వీడియో తీసి బ్యాంకు వాళ్ళ సమక్షంలో తాళం వేసేస్తే పోయినప్పుడు ఇదిగో మాది ఇంత పోయిందని చెప్పుకోవటానికి ట్రై అనమాట. లేకపోతే లాకర్లో మీరేం పెట్టుకున్నారో వాళ్ళు చూడటానికి లేదు కదా. సో దాని మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ గతంలో మీకు ఒక కేసు చెప్పడం చెప్పింది. ఎందుకంటే ఒక అతను లాకర్ తీసుకుని 2 ఇయర్స్ వరకు లాకర్ రెంట్ కట్టలేదు, మనిషి రెస్పాన్స్ లేదు, దే హావ్ బ్రోకెన్ ఇట్. తర్వాత వచ్చి దాంట్లో 10 లక్షల రూపాయల వాల్యూ గల ప్రాపర్టీ ఉంది పోయిందని వాళ్ళ మీద కేసు వేస్తే కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. దీని మీద యాక్చువల్గా లాకర్స్ దే ఆర్ లాకర్స్ మెయింటెనెన్స్ అంతా దే ఆర్ మ్యాన్డ్ బై ద రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్. సో 1 జనవరి 2022 నుంచి అంటే 4-5 నెలల తర్వాత నుంచి కొత్త రూల్స్ అప్లై రాబోతున్నాయి, దాంట్లో చెప్పబోతున్నాయి. మొట్టమొదటి ఫస్ట్ది ఏంటంటే మీరు ఏమన్నా పెట్టుకోండి, మీరు ఎంతకైతే బ్యాంకు లాకరు మీరెంత మామూలుగా ఏమంటారు దానికి అద్దె కడుతుంటారు కదా, అద్దె సంవత్సరానికి ఇప్పుడు నేను 6,000 అద్దె కడతాను. 6,000 మీద 100 రేట్లు అంటే 6 లాక్స్ వరకు మాత్రమే ఇవ్వబడుతుంది. లాకర్ వార్షిక రెంట్ మీద 100 రేట్లకు మించి పరిహారం మించింది అంటే 6 లక్షల కన్నా ఎక్కువ లోపల 3 కోట్ల ప్రాపర్టీ పెట్టుకున్న గోవింద రాదు. ఇది కూడా ఎప్పుడు అగ్ని ప్రమాదము, దొంగతనాలు లేదా బ్యాంక్ భవనం కూలిపోవడం, నేచురల్ కలాంటి బ్యాంక్ కూలిపోవడం లేదా బ్యాంకు ఉద్యోగులు దొంగతనాలు తీసి మోసం చేయటం ఇలాంటి సంఘటనలు జరిగితే ఇలా అంతేగాని మామూలుగా మీరు పెట్టుకుని మర్చిపోతే కుదరదు. కాబట్టి కొత్త నిబంధనలు వచ్చే 1 జనవరి 2022 నుంచి కాబట్టి ఇంకోటి క్లియర్ కూడా చెప్తున్నారు, లాకర్లో ఎటువంటి ప్రమాదకరమైన వస్తువులు లేదా చట్ట వ్యతిరేకమైన వస్తువులు కూడా పెంచకూడదు. ఇది లాకర్ క్లాజ్లో కూడా కొత్తగా పెడతారు, గతంలో ఉండేది కాదు, ఇప్పుడు కొత్తగా ఈ క్లాజ్ కూడా పెట్టబోతున్నారు. కాబట్టి ఈ ఒప్పందంలో ఖచ్చితంగా టర్మ్ ప్రత్యేక క్లాజ్, తర్వాత ఇంకోటి టర్మ్ డిపాజిట్, కొత్తగా లాకర్లు తీసుకునే వాళ్ళతో పాటు పాత వాళ్ళు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి. అలాగే కొత్త లాకర్ తీసుకోవాలంటే 3 ఇయర్స్ లాకర్ రెంట్ మొట్టమొదటే 3 సంవత్సరాల లాకర్ రెంట్ కట్టాలి. అలాగే బ్రేకింగ్ ఛార్జెస్ అన్నాడు, 2 బ్రేకింగ్ ఛార్జెస్ కూడా సరిపడే వడ్డీ. ఓకే, బ్రేకింగ్ ఛార్జెస్ అంటే మీరు 2 నెలలు కట్టకపోతే వాళ్ళు బ్రేక్ చేయొచ్చు, దాన్ని కూడా ఛార్జీ మీ దగ్గరే వసూలు చేస్తున్నారు. సో ఇవి పాత వినియోగదారులకు టర్మ్ డిపాజిట్, టర్మ్ డిపాజిట్ కూడా పెట్టాడు క్లియర్గా. ఎందుకంటే మీరు లాకర్ తీసుకోవాలి అంటే డిపాజిట్ చేయాలి. డిపాజిట్ ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఎందుకంటే 50,000 లేకపోతే లాకర్ మీకు ఇచ్చే ప్రశ్న లేదు. సో కాబట్టి లాకర్లు ఎప్పుడు ఖాళీగా ఉన్నాయి, ఎంత ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేటువంటిది సో సిస్టంలో బ్యాంక్ వాళ్ళు చెప్పాలి. తర్వాత కొత్తగా లాకర్ కోసం అప్లై చేశారనికి వాళ్ళకి వెయిటింగ్ లిస్ట్ నెంబర్ కూడా ఇవ్వాలి. సో కాబట్టి తర్వాత 2 ఇయర్స్ ప్రకృతి వైపరీతాల కారణంగా లాకర్లోని వస్తువులు పోతే, సో ప్రకృతి వైపరీత్యం అయితే బ్యాంక్ ఎటువంటి బాధ్యత వహించదు. వరుసగా 2 ఇయర్స్ లాకర్ రెంట్ చెల్లించే 3 ఏళ్ళ లాకర్ రెంట్ చెల్లించ లాకర్ యొక్క రెంట్ చెల్లించకపోతే ఆటోమేటికల్లీ
దే కెన్ బ్రేక్ ఇట్ ఓప్ వాళ్ళు దాన్ని పగలగొట్టి తీసుకోవచ్చును. ఈ రూల్స్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇటు బ్యాంకు లాకరు మనకి సేఫ్ అని చాలామంది అనుకుంటాము. బ్యాంకు లాకర్లో పెట్టుకోవడమే మంచి పద్ధతి. సో కాబట్టి దాంట్లో ఏంటంటే, మీరు ఎంత రెంట్ కడుతున్నా దాని 100 times కన్నా ఎక్కువ వాల్యూ గల ప్రాపర్టీ పెట్టకండి, నెంబర్ వన్. రెండోది, నిషేధిత వస్తువులు పెట్టకండి. అర్థమైందా? సహజంగా చాలామంది నిషేధ వస్తువులు ఏర్పడడం, ఎక్కువ డబ్బు పెట్టుకుంటాం, బంగారు పెట్టుకుంటాం, కొన్ని డాక్యుమెంట్స్ పెట్టుకుంటాం, అంతకన్నా ఎక్కువ పెద్దగా పెట్టరు. కాబట్టి ఈ సూచనలన్నీ ఖచ్చితంగా తెలుసుకోవాలి, ఎందుకంటే మీ పెద్దవాళ్ళు కూడా చెప్పండి. లాకర్ల నిబంధనలు చాలామంది తెలియదు. ఏదైనా ఈవెన్ ఐ ఆల్సో డూ నాట్ నో. లాస్ట్ ఇయర్ ఆ కేసు వచ్చినప్పుడు తప్పితే బాగా లాకర్కి నిబంధనలు ఉంటాయని కూడా మనకు పూర్తిగా తెలియదు. బ్యాంకుల వాళ్ళకి గ్యారంటీగా చెప్పుకోవాలని వాళ్ళకు కూడా చాలామందికి తెలియదు. కాబట్టి అడ్వకేట్స్గా దయచేసి మీరు ఇన్ఫర్మేషన్ అంతా మిగతా వాళ్ళకు కూడా పాస్ ఆన్ చేయండి. ధన్యవాదాలు.